కర్ణాటకలోని హోస్పేట జిల్లా కలెక్టర్ ఎంఎస్ దివాకర్ బుధవారం కుండ్లిగి తాలూకాలో పర్యటించి ప్రజల ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా పాలనాధికారి జిల్లా పంచాయతీ ఆధ్వర్యంలో కుండ్లిగి తాలూకాలోని పర్యాటక దేవాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ ఎన్టీ శ్రీనివాస్ సమక్షంలో నిర్వహించిన జనతా దర్శన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజావాణిని నిర్వహించారు. జిల్లా పంచాయతీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సదాశివ ప్రభు, బి జిల్లా కలెక్టర్తో పాటు డిప్యూటీ డివిజనల్ అధికారి మహమ్మద్ అలీ అక్రమ్ షా, తహసీల్దార్ రేణుకమ్మ, తాలూకా పంచాయతీ కార్యనిర్వాహక అధికారి రవికుమార్ దరఖాస్తులను పరిశీలించారు. సాంఘిక సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకులు మంజునాథ్, హెచ్ఎస్ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రామచంద్రప్ప, ఆహార శాఖ ఉప సంచాలకులు మల్లికార్జున, మహిళా శిశు అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు శ్వేత, పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ సోమే సింగ్ గడ్డప్ప ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి, జిల్లా కార్మిక అధికారి సూరప్ప, ఇతర శాఖల అధికారులు హాజరై కలెక్టర్ ఆదేశాల మేరకు దరఖాస్తులను అక్కడికక్కడే పరిశీలించి కలెక్టర్కు సమాచారం అందించారు. ಬಟ್ ಇಲ್ಲಿ ಕೂಡ ಅವಾಗ ಟ್ಯಾಂಕ್ ಲಿಂದ ತಂದು ಹಾಕ್ತಿರ್ತದೆ ಸರ್ ನೀರು. ಇಲ್ಲ ಇಲ್ಲ ನೀರಿಗೇನ್ ತೊಂದರೆ ಇಲ್ಲ. ಕಸದ ಲಾರಿ ಅದಕ್ಕೆ ಹಾಕ್ತಾರೆ ಅಥವಾ ರೋಡ್ಗೆ ಹಾಕ್ತಾರೆ? ಚರಂಡಿಗೆ ಹಾಕಿದ್ರೆ ಕಸ ತಂದು ರಾತ್ರಿಯಿಂದ ಬೆಳಗ್ಗೆ ಗಾಡಿ ಬರ್ತೀವಿ. ಕರೆಕ್ಟ್ ಎಷ್ಟು ವರ್ಷ ಇವಾಗ ನಿನ್ನ ಅಕೌಂಟ್ ದುಡ್ಡು ಯಾವ್ದು ಬರ್ತಾ ಇತ್ತು? ಎರಡು ಸಾವಿರ ಬರ್ತಾ ಇತ್ತಲ್ಲ. ಮತ್ತೆ ಇದು ವೇತನ, ವೃದ್ಧಾಪ್ಯ ವೇತನ, ವಯಸ್ಸು 60 ಕೋಟಿ ವೃದ್ಧಾಪ್ಯ ವೇತನ ಅದು ಅಂದ್ರೆ ಎರಡು ಸಾವಿರ ಆರೋಗ್ಯ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿತ್ತು. ಹಾಲು ಅಂತ ನೋಡು ಅದನ್ನ ಪೋರ್ಷನಕ್ಕೆ ಒಂದು 1200. ಇಲ್ಲಿ ಇಲ್ಲೇ ತೋರಿಸ್ತೀರಾ? ಇಲ್ಲ ಹೊಸ ಏಕೆ ಅಲ್ಲ ಹೋಗಿ ತೋರ್ಸಿದ್ದೆ ದಿನೇ ಅಭ್ಯಾಸ ಅದು ಗೌರ್ಮೆಂಟ್ ಆಸ್ಪತ್ರೆ ಬರಬೇಕು. ನಾವು ಅದೆಲ್ಲ ಕಮ್ಮಿ ಆಗಲಿ. ಗೌರ್ಮೆಂಟ್ ಆಸ್ಪತ್ರೆ ಒಳ್ಳೆ ಡಾಕ್ಟರ್ ಅವರು ಹೊಸಪೇಟೆಗೆ ಒಳ್ಳೆ ಡಾಕ್ಟರ್.